తెలంగాణ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికలు ముగిసేలోపే ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు తమ పార్టీలోకి వస్తారంటూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెరాస ఎంపీలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై రేవంత్ మరోసారి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పాను గాని వారి పేర్లు చెప్పలేదుగా అని రేవంత్ పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు విశ్వేశ్వర రెడ్డి సీతారాం నాయకులు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆయన నిలదీశారు. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుకోవడం ఏంటని వంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు ఆ ఇద్దరిని మంత్రి కేటీఆర్ పిలిపించుకుని ఎందుకు వివరణ అడిగారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 7 నాటికి ఆ 2 వికెట్లు పక్కా అని పునర్గరించిన రేవంత్ అందులో ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని తెలిపారు. ఈ ఇద్దరు ఎంపీలు ప్రగతి భవన్ కి వెళ్లి కేటీఆర్ ని కలిశారంటే అక్కడ రాజకీయ కార్యక్రమాలు జరిపినట్టేనని ఇది ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.